जोहार భారత దేశానికి 1947 లో స్వాతంత్రం వస్తే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు స్వాతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు 1982 లో తెలుగు దేశం పార్టీ పెట్టిన తర్వాత ఎందుకంటే అప్పటి వరకు కూడా రాజకీయం అంటే భూస్వాముల చేతిలో ఇండస్ట్రీస్ల చేతిలో క్యాపిటలిస్ట్ల చేతిలో పెత్తందార్ల చేతిలో ఉండేది కానీ రాజకీయం అంటే ఏంటో సామాన్యులకి తెలియజెప్పింది తెలుగుదేశం పార్టీ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో అటువంటి బలహీన వర్గాలు కూడా రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో ఇతర అగ్రవర్ణాలతో వారు పోటీ పడలేరనేటువంటి ఆలోచనతో బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రకంగా బీసీలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మరి తెలుగుదేశం పార్టీ పరిచేస్తే మరి యొక్క జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వ్యతిరేకిగా బీసీ ద్రోహిగా ఇవాళ జగన్ మోహన్ రెడ్డి విధానాలు ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం ఏదైతే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలను అరగదొక్కాలి అనేటువంటి ఆలోచనతోటే జగన్ మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పరిపాలన ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదైతే బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 34% తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు మరి ఎన్టీ రామారావు గారు విజయభాస్కర్ రెడ్డి చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ 34% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాన్ని 24%కి తగ్గించడం వల్ల మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు బీసీలు కోల్పోయినటువంటి పరిస్థితి బీసీ ద్రోహి జగన్ కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీల అభివృద్ధి కోసం బీసీ సప్లైను 35,000 కోట్ల రూపాయలతో అమలు చేస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీసీ సప్లాన్ని అటకెక్కించడం బీసీ ద్రోహి కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా మరి ఏదైతే మరి బీసీ ఆదరణ ఇచ్చి ఆ రోజు పెద్ద ఎత్తున బీసీలకి పెద్ద ఎత్తున గృహోపకరణాలు తెలుగుదేశం పార్టీ అందిస్తే ఈ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీసీ ఆదరణ ఎత్తివేయడం బీసీ ద్రోహి కాదా అని చెప్పి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నా అరే ఈరోజు మీరు అందరూ ఒక్కసారి చూడండి మరి తెలుగుదేశం పార్టీ అంటే బీసీ పార్టీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఇవాళ తెలుగుదేశం అంటే మీకు అందరికీ గుర్తుకొచ్చేది ఒక చంద్రబాబు నాయుడు ఒక యనమల రామకృష్ణుడు ఒక కేఈ కృష్ణమూర్తి ఒక కళా వెంకట్రావు లేదా ఒక అచ్చెం నాయుడు ఒక కొల్లు రవీంద్ర లేదంటే ఒక అయ్యన్న పాత్రుడు ఒక కాలవ శ్రీనివాసులు లేదా ఒక అంగర్ రాము అని ఇటువంటి వాళ్ళందరూ కూడా బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటే గుర్తుకొస్తారు మరి అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక విజయసాయి రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక శేఖర్ రెడ్డి ఒక మిథున్ రెడ్డి ఇందులో నేను ఏదైనా అబద్ధం చెప్పుకుంటే మీరు ఒక్కసారి నన్ను నిలదీయండి ఇది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే బూర్జువాల పార్టీ పెత్తందారి పార్టీ ధనవంతుల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అందుకే రాబోయేటువంటి కురుక్షేత్రంలో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పెత్తందారుల్ని చిత్తు చిత్తుగా ఓడించడంలో బీసీలే రేపు ప్రధాన పాత్ర పోషిస్తారు జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించడానికి పేదలే ప్రధాన పాత్ర పోషిస్తారని చెప్పి ఈరోజు అటువంటి బీసీలు ఏదైతే రక్షణ ఈ రాష్ట్రంలో కోల్పోయారో దాన్ని గుర్తించి ఈవేళ బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం ఈవేళ నాయి బ్రాహ్మణుల విశ్వాసం వచ్చింది
ఒక వేవర్స్లో విశ్వాసం వచ్చింది, ఒక రజికల్లో విశ్వాసం వచ్చింది, ఏదైతే ఒక కల్లుగీత కార్మికుల్లో విశ్వాసం వచ్చింది, ఒక గౌడ శెట్టి బలిజ ఇలా బీసీలో 139 కులాల్లో కూడా మేము కూడా తలెత్తుకుని సగౌరవంగా మాత్మాభిమానం దెబ్బతినకుండా రేపు బ్రతకాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి, బీసీ రక్షణ చట్టం రావాలి, అదే మాకు శ్రీరామ రక్షణ చెప్పి బీసీలందరూ కూడా ఏక కంఠంతో ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ అందుకే ఈరోజు గౌరవ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రేపు ఎప్పుడు జన్మి ఎన్నిక జరిగినా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ బీసీలందరూ కూడా పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు గాంధీ బొమ్మల సెంటర్ పాలకొల్ల అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ